హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే లోకేష్ గారి పర్యటనలో వంశీ గారిని అలాగే నాని గారిని ఇద్దరిని కూడా ఈసారి వదిలేదే లేదని చెప్తా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా టీడీపీలో చేరుతున్నట్టు విశేషాలు వస్తున్నాయి. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హలో సార్. హాయ్. అంటే గన్నవరంలో ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి సార్? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేసి ఓడిపోయారు. సో ఈసారి టీడీపీలోకి వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. యా, యాక్చువల్గా ఇదొక విచిత్రమైనది ఏంటంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు క్యాండిడేట్స్ మారలేదు. వంశీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళాడు. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళారు. ఇద్దరు మళ్ళీ అక్కడ పోటీ పడబోతున్నారు. సో అసలు ఈ యార్లగడ్డ వెంకట్రావు ఎవరు, వంశీ ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని మనం చూసుకున్నప్పుడు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినాక గన్నవరంలో 9 సార్లు ఎలక్షన్లు జరిగాయి. 9 సార్లలో తెలుగుదేశం 6 సార్లు గెలిచింది. కాంగ్రెస్ 1 సారి గెలిచింది. ఇండిపెండెంట్గా 2 సార్లు వచ్చారు. అంటే 83 తర్వాత 6 పర్యాయాలు తెలుగుదేశం గెలిచిందంటే గన్నవరానికి తెలుగుదేశం ఒక గన్నవరం తెలుగుదేశానికి ఒక కంచుకోట లాంటిది. ఓకే, ఇటువంటి కంచుకోట ఫస్ట్ టైం బ్రేక్ అయింది వంశీ వల్ల. ఈ వంశీ కూడా 2 సార్లు గెలిచాడు, 2014 అండ్ 2019లో. 2019లో తెలుగు అక్కడ లోకల్గా వైసీపీకి ఎవరు కూడా మంచి నాయకుడు దొరకలేదు. అంతకుముందేమో దుట్ట రామచంద్రరావు అని ఆయన నిలబెట్టారు 2014లో, ఆయన ఓడిపోయాడు. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే బలమైన క్యాండిడేట్ ఇక్కడ ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టగలగాలి అని చూసినప్పుడు ఈ యార్లగడ్డ వెంకట్రావు అని ఆయన ఎన్ఆర్ఐ. అతను యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యవసాయ కుటుంబం ఆయనది, పెనుమత్స అనే ఊర్లో పుట్టారు. ఆయన చెన్నైలో మద్రాస్ యూనివర్సిటీలో లా చేశారు. దాని తర్వాత అమెరికా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొంత డబ్బులు సంపాదించారు. సో ఆయనకి ఇక్కడ లోకల్గా మనం రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో వాళ్ళ మేనమామ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కొంత రాజకీయాల్లో ఉన్నారు ఎప్పటి నుంచో. సో అందుకని తనకు కూడా రాజకీయ ఆసక్తి ఉంది. దాంతో వచ్చి వైసీపీలో చేరి నేను ఖర్చు పెట్టుకుంటా, నేను గెలుస్తా అని చెప్పాడు. సో దాని తర్వాత వైసీపీ 2019లో ఆయనకి టికెట్ ఇచ్చింది. ఆయన ఇల్లు తిరగడం, ప్రజలతో దగ్గరికి వెళ్ళడం అవన్నీ బాగా చేశాడు. కొంచెం సౌమ్యమైన వ్యక్తి, పరుష పదజాలం మాట్లాడ్డ ఆయన. సో ఆయన కొంత వ్యక్తిగతంగా కూడా మంచి పేరు వచ్చింది. రెండోది వైసీపీకి కూడా కొంత అక్కడ పట్టుంది. కానీ చాలా నా మార్జిన్ తక్కువలో ఓడిపోయాడు ఆయన. 800 ఓట్ల మెజారిటీతో వల్లభనేని వంశీ గెలిచాడు. అంటే అది ఒక రకంగా వల్లభనేని వంశీ క్రెడిట్ అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లోజ్ ఫ్రెండు. ఒక 3 సినిమాలకు కూడా ప్రొడ్యూస్ చేశాడు వల్లభనేని వంశీ. అదుర్స్ అనే సినిమా ఎన్టీఆర్తో, టచ్ చేసి చూడు మన రవితేజతో, తర్వాత అంతకుముందు పొన్నమనాగని ముమ్మయిత్ ఖాన్ సినిమా ఉంటుంది, కోదండ రామరెడ్డి డైరెక్ట్, దాన్ని కూడా ప్రొడ్యూస్ చేశాడు అనమాట. సో అతనికి కొంత ఎన్టీఆర్ అభిమానుల ఆశీస్సులు ఉన్నాయి. ఇటుపక్క తెలుగుదేశం కంచుకోట కాబట్టి తెలుగుదేశం నుంచి సపోర్ట్ ఉంది. ఆ రకంగా ఆయన గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత అతను తెలుగుదేశాన్ని వదిలేసి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమైందంటే ఈ యార్లగడ్డ వెంకట్రావుని పిలిచి, జగను నువ్వు వంశీతో కలిసి పనిచేయని చెప్పాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికేం గొడవలు లేవు, కానీ నేను పనిచేయలేను, ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు నిన్నటి వరకు. ఇప్పుడు కలిసి పనిచేయమంటే క్యాడర్ ప్రాబ్లం అవుతుంది, ఇంతకుముందు క్యాడర్ కొట్టుకున్నారు అనేది అతను చెప్పినాడు. కానీ మీరు కలిసి పనిచేయక తప్పదని జగన్ చెప్పాడు. ఇతను అసంతృప్తిగా ఉండాలని జగన్ కూడా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా యార్లగడ్డ వెంకట్రావు పోస్ట్ ఇచ్చాడు, 2 ఏళ్ల పాటు ఉన్నది. అయితే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి 800 మార్జిన్లో ఓడిపోయాను. అక్కడ అప్పుడు దానికి సంబంధించి పోలీసులు కొందరు వాళ్ళకి హెల్ప్ చేశారు. దానివల్ల నేను, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నింది, అందుకని నేను ఓడిపోయాను. నిజంగా ఫెయిర్గా కానీ ఎలక్షన్లు గెలిచుంటే నేనే గెలిచేవాడిని అనేది యార్లగడ్డ వెంకట్రావు వెర్షన్. కానీ ఇప్పుడు ఏంటంటే వంశీకి మాట ఇచ్చాడు జగను, కాబట్టి జగన్కి యార్లగడ్డ కంటే కూడా వంశీ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ ఉంది, కాన్ఫిడెన్స్ కానీ ఆయనకు సపోర్ట్ కానీ వంశీకి బాగుందని నమ్ముతున్నాడు జగను. సో అది ఇచ్చినప్పుడు నువ్వు కలిసి పనిచేయి, నీకు నేను ఏదో రకంగా అకామిడేట్ చేస్తానని చెప్పాడు.
కానీ తను వినలేదు. వినకుండా తన సొంతంగా నేనే ఎమ్మెల్యే అవుతానని అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ కాంటెక్స్లో ఇంక ఇతన్ని పక్కన పెట్టేశాడు జగన్. కానీ ఇతను జగన్ అపాయింట్మెంట్ కోసం చాలా ట్రై చేశాడు, జగన్ ఇవ్వలేదు. దాంతో ఇతను ఏం చేశాడంటే ఓపెన్గానే తన అంచెలు తనతో చర్చించి ఓపెన్గా మీటింగ్ పెట్టి తెలుగుదేశం వాళ్ళతో కూడా టైఅప్లోకి వెళ్తున్నా నేను వాళ్ళ అని చంద్రబాబు నాయుడు గారిని అక్కడనే ఓపెన్గా అడిగారు. సార్, నేను గెలుస్తానని మీకు నమ్మకం ఉంటే నాకు, నేను మీ పార్టీలో చేరుతాను, మీరు ఒప్పుకుంటే నాకు సీట్ ఇవ్వండి అని ఓపెన్గా చేశాడు. ఇమ్మీడియట్గా చంద్రబాబు పిలిచాడు, అతని లోకేష్తో టచ్లోకి వెళ్ళమన్నాడు. లోకేష్ అక్కడికి వచ్చినప్పుడు, గన్నవరం వచ్చినప్పుడు ఇతన్ని ప్రకటించాడు ఇన్ఛార్జిగా ఉంటాడు ఇక మీదటని. సో అంటే ఇక్కడ ఏంటంటే, నిజానికి ఇరువైపులా గట్టి క్యాండిడేట్ లేరు. వంశీ పోతే తెలుగుదేశానికి అక్కడ ఊరు లేరు, యార్లగడ్డ పోతే వైసీపీకి లేరు. తెలుగుదేశం నుంచి వంశీ వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు క్యాండిడేట్ దొరికారు. వీళ్ళకి కూడా అటు నుంచి ఇటు వచ్చాడు కాబట్టి వీళ్ళకి క్యాండిడేట్ దొరికారు. సో ఈ ఇది బేసిక్గా అక్కడ ఉన్న నేపథ్యం. ఏదేమైనా వంశీకే ఇస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య దుట్ట రామచంద్రరావుతోనే జగన్ కలిశాడని, ఆయనకి హామీ ఇచ్చాడని, త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని దుట్ట రామచంద్రరావు తన అభిమానులతో చెప్పాడనేది కూడా అంటున్నారు. అప్పుడు వంశీ పరిస్థితి ఏమవుతుంది ఒకవేళ వైసీపీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి ఈ త్రిముఖ వ్యూహం అంటారు కదా, మూడు స్తంభాల ఆటలో ఏది విన్నింగ్ అనేది మనకి చెప్పలేము ఇప్పుడు. ఏదేమైనా వంశీకి అయితే అక్కడ పట్టుందని అందరూ చెప్తున్నారు. ఆల్రెడీ గెలిచింది కాబట్టి గెలిచాడు. రెండోది మొన్న కూడా తెలుగుదేశం ఆఫీసుల మీద కూడా దాడి చేయించాడు. అతను ఒక అగ్రెసివ్ గెలుతున్నాడు కాబట్టి అతనికి యూత్లో మంచి క్రేజ్ ఉందని. కానీ మరి వైసీపీ జగన్ కానీ వైసీపీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తుంది అనేది కరెక్ట్గా తెలీదు. వంశీని దుట్టాన్ని కానీ దగ్గరకు చేరిస్తే వాళ్ళ గెలుపు ఈజీ అవుతుంది అనేది అంటున్నారు. మరి చూడాలి. ఈ కాంటెక్స్ట్లో లోకేష్ చాలా తీవ్రంగా ఈ బెదిరించాడు. అంటే నేను గతంలో కూడా వీడియోలో చెప్పాను, ఎప్పుడైతే వారాహయాత్ర స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున బూతులు తిట్టడం, లేకపోతే వార్నింగ్లు ఇవ్వడం, నడివీధిలో తన్నుకుంటూ పోతా, కొట్టుకుంటూ పోతా, బట్టలు ఇప్పేస్తా, తోలు ఇప్పేస్తా, ఇవన్నీ మాట్లాడడం చూసిన తర్వాత తెలుగుదేశంకి వేడి పుట్టింది. ఎందుకంటే మొత్తం మీడియా అటెన్షను, ప్రజల అటెన్షన్ పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుంది. మనల్ని ఓడు పట్టించుకోలేదు, ముఖ్యంగా యువగలం అనేది చాలా చప్పగా సాగుతుంది అని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు కూడా మారిపోయారు. మారిపోయి నేను కూడా తల తీసేస్తా, కాలు తీసేస్తా, ఏలాడదీస్తా, భయం అంటే చూపిస్తా, కడ్రాయితో ఊరేగిస్తా, ఇది ఈ భాష మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ కాంటెక్స్ట్లో లోకేష్ కూడా మొన్న ఎవరిని కొడాలి నాని ఊరేగిస్తా అన్నాడు కడ్రాయితో. ఇతన్ని భయం అంటే ఇతనికి ఏమి చూపిస్తానన్నాడు. తర్వాత ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తానని కూడా అనౌన్స్ చేశారు. అందువల్ల ఇప్పుడు ఆయన ఎవరు మన జేసీ ప్రభాకర్ రెడ్డి 67 కేసులు ఎంత ఉన్నాయంట, ఆయన నాకు నన్ను మళ్ళీ కేసులు పెట్టండి రా బాబు, ఒక 100 అన్నా పెట్టండి నా మీద అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళంతా కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి మా మీద కేసులు పెట్టండి సార్, మాకు పదవులు ఇస్తానంటున్నాడు లోకేష్ అని. ఏదో కామెడీ అయిపోయింది అనమాట. అంటే ఎవడైనా కేసులు ఉన్నాయంటే సిగ్గుపడాలి కనీసం, భయపడకపోయినా. ఇక్కడేమో రివర్స్, మీరు ఎక్కువ కేసులు పెట్టుకోండి, నేను మీకు పదవులు ఇస్తాను అని అనౌన్స్ చేస్తున్నాను. అంటే రాబోయే ఒకవేళ పొరపాటున తెలుగుదేశం వస్తే ఎంత దౌర్జన్యాలు జరగబోతున్నాయి అనేది అందరికీ ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఈ కాంటెక్స్ట్లో రివర్స్గా కూడా నాని కూడా ఆయన కొడాలి నాని భాష మనకు తెలుసు, అతని స్పీడు, అతను లొకేషన్ భయంకరంగా ఆడుకుంటున్నాడు. నీకు దమ్ముంటే నా మీద ఎవరినన్నా నువ్వు నిలబడని కూడా అడుగుతున్నాడు. ఈవెన్ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఒక ఛానల్ కూడా ఈ లోకేష్ ఎందుకు ఒత్తు బెదిరింపులు ఇస్తున్నాడు, ఇతనికి ధైర్యం ఉంటే అక్కడ పోయి కొడాలి నానికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిస్తే అది చాలు కదా, బట్టలు ఇప్పేసినట్టే కదా అని అంటున్నారు. ఓకే, కానీ లోకేష్కి ఆ ధైర్యం ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.